విజయవాడ గొల్లపూడిలో తుపాకీ మిస్ ఫైర్ అయ్యి హోంగార్డ్ భార్య మృతి చెందింది. సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ శశికాంత్ 3 రోజుల క్రితం క్యాంపుకు వెళ్లడంతో అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ వినోద్ ఆయన తుపాకీ ఉండిపోయింది. అయితే నిన్న రాత్రి భార్యకు సరదాగా తుపాకీ చూపిస్తున్న సమయంలో మిస్ ఫైర్ అయ్యి భార్య గుండెల్లోకి బుల్లెట్ దూసుకువెళ్లడంతో అక్కడికక్కడే హోంగార్డ్ భార్య సూర్యరత్నప్రభ మృతి చెందింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది. దీంతో భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. క్షణికావేశంలో హోంగార్డ్ భార్యపై కాల్పులు జరిపినట్లు దర్యాప్తులో అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బంగారు నగలు తాకట్టు పెట్టిన విషయంలో గత అర్ధరాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని పశ్చిమ మండల ఏసీపీ హనుమంతరావు తెలిపారు. రాత్రి అతను వేరే బయట డ్యూటీకి వెళ్ళి రాత్రి 10:30 మధ్యలో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక భార్య భర్త మాటల మధ్యలో డిస్కషన్స్లో ఇతను గత 4 నెలల క్రితం భార్య తాలూకు నగల్ని వేరే బ్యాంకులో అప్పు తీర్చాలనే ఉద్దేశంతో ఏదో నగలు తాకట్టు పెట్టినట్టు వాటి మీద డిస్కషన్ వచ్చినట్టు ఆ డిస్కషన్ పెద్దదైపోయి గొడవ జరగడంతో ఇతను బ్యాగ్లో బట్టలు తీస్తూ ఊరి నుంచి వచ్చాక అలాగ అందులో పిస్టల్ దొరికింది. ఆ దొరకడంతో ఒక 2 ఫైర్ తీయటం అయింది. ఆవిడకి కుడి చేతి ఈ దండ యొక్క జబ్బ దగ్గర నుంచి ఇలాగ చెస్ట్లోంచి అడ్డంగా ఈ పక్కకి లెఫ్ట్ సైడ్ మళ్ళీ చేతిలోంచి బయటకు వచ్చి పడిపోవటం తర్వాత ఆ పైన వాళ్ళు అంటే పక్క పోర్షన్లో ఉండేవాళ్ళు ఇతను అందరూ కలిసి హాస్పిటల్ దగ్గరలో ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళి కోవిడ్ సెంటర్ ఇక్కడ కాదు అంటే చివరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి గ్రాంటెడ్ అన్నారు. మదరు ఫాదరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నాం. పోస్ట్ మార్టం అది అయితే ఇంకా పోలీసులు నివేదిక అది కూడా రావాల్సి వస్తుంది. దాని ప్రకారం దర్యాప్తు చేస్తున్నాం.